హైదరాబాద్ జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ 19 ఆసుపత్రిగా మాత్రం వల్ల సాధారణ రోగులు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాడేపల్లిగూడెం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు ఆంధ్ర ఓపించేశారు ఇటీవలే వైద్యం అందక గర్భిణీ స్త్రీ మృత్యువాత పడిందన్నారు సాధారణ రోగులకు సరైన వైద్య సదుపాయం అందడం లేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే సత్యనారాయణ కోవిడ్ ఆసుపత్రిని ఏలూరు తరలించారని ఆయన డిమాండ్ చేశారు కాలానుగుణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించేందుకు సరైన వైద్యులు లేరని ప్రైవేట్ వైద్యులు చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని సాధారణంగా వచ్చే జలుబు దగ్గు కూడా కరోనా పాజిటివ్ ఏమో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ఏరి ఆసుపత్రి నుంచి ఏలూరు తరలించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు అయ్యా ఏదైతే కోవిడ్ హాస్పిటల్గా మార్చారో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని దాన్ని తక్షణమే ఏలూరు షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం కారణం ఏంటంటే ఇక్కడ సీజనల్గా వచ్చే వర్షాల వల్ల ప్రజలకి సీజనల్ వ్యాధులు ఫ్లూ వ్యాధులు టైఫాయిడ్ మలేరియా లాంటి జ్వరాలు రావడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అవుతూ ఉన్నారు అది కరోనా మాకు వచ్చేసింది కరోనా పాజిటివ్ వచ్చిందని వాళ్ళు ఒక డిప్రెషన్లోనే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితిని ప్రజలు కాపాడాలంటే మరి హాస్పిటల్కి రావాలంటే ఇక్కడ హాస్పిటల్లో వైద్యం లేదు ప్రైవేట్ డాక్టర్లు కూడా వైద్యం చేయలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో తమరు తప్పకుండా మన జిల్లావాసి మన తాడేపల్లిగూడెం పూర్తి పరిచయం ఉన్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారిని అభ్యర్థన చేసి ఏదైతే కోవిడ్ హాస్పిటల్ ఉందో దాన్ని ఏలూరు షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇవాళ కనీసం ఒక గర్భిణీ స్త్రీకి వైద్యం అందించలేని పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ డాక్టర్లు మరి పేద ప్రజలకి బాగున్న టైంలో వాళ్ళకి వచ్చినటువంటి ఆ ప్రతి ఒక్క నేతల్ని కూడా వాళ్ళకి ఎంకేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కొంతమంది డాక్టర్లు స్వచ్ఛందంగా చేస్తున్నారు వాళ్ళకి నేను అభినందిస్తా ఉన్నాను పేద ప్రజలు కరోనా బారిన పడినప్పుడు స్వచ్ఛందంగా మీరు తగు జాగ్రత్తలు తీసుకుని మరి ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్పి వైద్యం అందవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు స్పందించట్లేదని చెప్పేసి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని మీరు దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుతాను బలవంతంగా అయినా సరే ప్రైవేటు డాక్టర్ల యొక్క హాస్పిటల్ని తెరిపించి మీరు వారి చేత ప్రజలకు వైద్యం చేయించాలని మేము పూర్తిగా డిమాండ్ చేస్తాను కానివ్వంటే నిన్న కాకుండా సిపిఎం నాయకులు మరి చింతకాని బాబురావు గారి కుమారుడు డయాలసిస్ లేక చనిపోయాడనే మాట చాలా బాధాకరం మన కళ్ళ ముందు ఒక ప్రాణి చనిపోతూ ఉంటే కనీసం డాక్టర్లు స్పందించలేదు ప్రభుత్వం స్పందించలేదంటే చాలా దుర్మార్గమైన విషయం మరి స్థానిక ఎమ్మెల్యే కొడి సత్యనారాయణ గారికి మీరు అధికారులకు సూచనలు ఇవ్వండి మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని గారి దగ్గరికి వెళ్ళాలంటే అఖిలపక్ష మీటింగ్ వేయండి అన్ని పార్టీలను కలపండి మీరు ఇవాళ మెడికల్ కాలేజీ ఇష్యూ కూడా మీరు చాలా సీరియస్గా తీసుకోండి అన్ని పక్షాలని కలుపుకోవాలి మరి అన్ని పక్షాలను తీసుకుని మరి ఇక్కడ మన తాడేపల్లిగూడెం నివాసం అయినటువంటి ఆళ్ల నాని గారి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కరించడంలో మీ పాత్ర పూర్తిగా చేయండి మీ పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ జనసేన తరఫున మేము కూడా వస్తాం అన్ని పార్టీ